నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరలక్ష్మి వ్రతం నాడు కలశానికి పూజలు చేస్తారు, దానికోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు కలశం తయారీ ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి, మరి చాలామందికి తెలుసు ఎలా తయారు చేస్తారో, ఈ కలశాన్ని ఎలా పూజలు చేస్తారో. మేము కొంతమంది కోసం, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం, ఇంట్లో ఉండే ఏదైతే వస్తువులు ఉంటాయో వాటితో ఈ కలశం ఎలా తయారు చేస్తారనే దానిపైన నామేశ్వరి గారు ఉన్నారు. ఇప్పుడు డెమో చూపిస్తాం మేము ఎలా తయారు చేస్తారు అంతా. ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ పాజ్ చేయకుండా చూడండి. నమస్తే రవిని గారు. మేము వరలక్ష్మి వ్రతానికి కలశానికి చాలా అవినాభావ సంబంధం ఉంది, సో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా మేడం. సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏంటంటే, ఇది అసలు ఎలా తయారు చేసుకుంటారు, చాలామందికి తెలుసు కాకపోతే మరొకసారి కొంతమంది కోసం ఎలా తయారు చేసుకుంటారు, ఏమేమి కావాలి. ప్రతి వ్రతానికి కూడా కలశం ఉంటుంది. ఏ వ్రతం చేసుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇంకే గౌరీ నోములు కానీ, ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాము అంటే కలశస్థాపన చేస్తాం. కలశస్థాపన ఏంటి అంటే, కలశంలోకి మనము ఆ దేవతను ఆహ్వానించడం అన్నమాట. ఆ దేవతను కలశంలోకి ఆహ్వానించి మనం పూజలు జరుపుతాం. ఈ కలశం అనేది మనము జలముతో కూడా నింపచ్చు, నీళ్లతో నింపిన కలశం ఉంటుంది, నీళ్ళల్లోకి ఆవాహన చేస్తాము. తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఉన్న కలశం ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని పండగల్లో అన్ని నోముల్లో మనము కలశం పెట్టుకుంటాం. కలశం పెట్టుకొని మామూలుగా అది నీళ్ల కలశమైనా ఉండొచ్చు, దాంట్లో సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తాము. తర్వాత బియ్యం కూడా వేస్తాం, కలశంలో బియ్యం నింపి అందులో పసుపు కొమ్మలు, ఒక్కలు, తర్వాత ఏదైనా సుగంధ ద్రవ్యాలు, నాణెములు ఇవన్నీ వేసి కలశం పెడతాం. వరలక్ష్మి వ్రతం రోజు పెట్టే కలశంలో మాత్రం అలంకారం కూడా చేస్తాం కలశానికి. ఈ కలశాన్ని మనము అమ్మవారిగా భావించి అమ్మవారి రూపు, కలశం మీద టెంకాయ, తర్వాత దానికి అలంకారము చేసి అమ్మవారిని అందులోకి ఆహ్వానిస్తూ, అంటే ఆహ్వానించడము అంటే మనము అమ్మవారిని పిలుస్తున్నాం కదా రమ్మని, కాబట్టి మనము అది బాగా నిజంగానే అమ్మవారు వచ్చినట్టు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ కలశాన్ని మొత్తం మనం అమ్మవారిలాగా అలంకరించేసుకుంటాం. అది ప్రత్యేకత అమ్మవారు. అంటే మేడం, ఇప్పుడు తయారు చేయడానికి అసలు ఏమేమి వస్తువులు కావాలంటారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఒక కలశం బిందె తీసుకుంటున్నాము. ఓకే, దీని మీద ఇంకొక చిన్న రాగి చెంబు కూడా పెట్టుకుంటున్నాం, చిన్న కలశం బిందె. ఓకే, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. చిన్న ఒక చిన్న కలశం పెట్టుకోవచ్చు, పెద్ద కలశం పెట్టుకోవచ్చు. అంటే మనము చిన్నగా అంటే ఒక అమ్మవారి ఆకారం రూపు రావాలి అనే దానికోసం మనం ఈ రెండు చిన్నవి ఈరోజు ఉపయోగిస్తున్నాం. దీనికి ఏం పెద్దగా వస్తువులు కూడా తీసుకోవట్లేదండి. బ్లౌజ్ పీసులతోనే, మన దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా కొత్తవి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. చీర కూడా కట్టచ్చు, కానీ ఈరోజు మనము జస్ట్ ఒక మూడు బ్లౌజ్ పీసులతోనే ఈరోజు అమ్మవారిని, అమ్మవారికి చీర కట్టి అలంకరించుకుంటున్నాం బ్లౌజ్ పీసెస్తో. అంటే చీర అవసరం లేదు, బ్లౌజ్ పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మేడం, బ్లౌజ్ పీసులు, తర్వాత అమ్మవారి ముఖాళం. ఇంట్లో మనము వెండి ముఖాళాలు పెట్టుకుంటాం, వెండి ముఖాళము పెట్టుకోవచ్చు, తర్వాత మట్టితో చేసుకోవచ్చు. కలశానికి కొబ్బరికాయ, కొబ్బరికాయ. ఓకే, తర్వాత అమ్మవారిని అలంకరించడానికి కొన్ని నగలు. నగలు స్టార్ట్ చేద్దాం మేడం. అలాగే వ్యూవర్స్, మరి వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు కలశానికి ఎలా ఏమేమి అలంకరించాలి, అమ్మవారిని ఎలా తయారు చేయాలనేది కామేశ్వరి మేడంగా చూపిస్తారు. పురికోసతో ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉండేటట్టుగా ఇది కట్టేసుకోండి, సపోర్ట్ కోసం ఇది. ఓకే, వెనకల ఇలా అచ్చా నిలబడడానికి, నిలబెట్టడానికి పైన స్కేల్ పెట్టారు. అవును, అలంకరణ చేయాలి కదా. ఎస్, అందుకని అనమాట. వరలక్ష్మి వ్రతము అంటే ఎవరు చేసుకుంటారు మేడం? అసలు వరలక్ష్మి వ్రతం పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారండి. అచ్చా, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు? కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాదు, ఎప్పుడు జీవితకాలం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఓకే, వ్రతం చేసుకునేది పెళ్ళైన వాళ్ళు, కానీ ఇంట్లో అందరూ కూడా పెళ్లి కాని అమ్మాయిలు కూడా కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వాళ్ళతో పాటు. పార్వతీదేవి ఒకరోజు కైలాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని అడిగిందట, స్వామి మనకైతే భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ తెలుసు, కానీ మానవుల కోసం
వాళ్ళందరూ కూడా సంపదతో తులతూగాలి, సంతోషంగా ఉండాలి, దీనికోసం ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని అడిగిందట అమ్మవారు. అంటే స్వామి చెప్పినారట, ఇంకా ఏముంది, లక్ష్మీదేవే ఆమెను వరలక్ష్మిగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తే ప్రజలందరికీ కూడా సంపదలు కలుగుతాయని స్వామివారు చెప్పారట. మరి ఈ విషయాన్ని ఎలా అందించాలి, ఎలా అందజేయాలి ప్రజలకి అని అమ్మవారు ఆలోచించి, భూలోకంలో ఎవరైనా ఒకరిని ఎంచుకోవాలి కదా మనం, ఒక ఇన్ఫర్మేషన్ మనము పాస్ చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ చేరడానికి ముందు పర్సన్ని, రైట్ పర్సన్ని ఎంచుకోవాలి. అలా అమ్మవారు కూడా ఆలోచించి చూసిందంట. చూస్తే ఆవిడకి చారుమతి అని ఒక ఉత్తమ ఇల్లాలు కనిపించింది. ఉత్తమ ఇల్లాలు అంటే చాలా సింపుల్ డెఫినేషనేనండి, అదేం లేదు. ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకోవడము, భర్తను, అత్తమామల్ని, పిల్లల్ని, వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ చేయడం, ఎప్పుడు కోపం తెచ్చుకొని విసుగ్గా ఉండకుండా చిరునవ్వుతో ఉంటూ అందరినీ వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ అందరితో చక్కగా మెలికే వాళ్ళని ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ ఇల్లాలు అంటారు. ఇప్పుడు రెడీ చేసానికండి. ఇప్పుడు ముందు బింద కలశము, చొంగు, లోపల బియ్యము అది వేసి పెట్టుకున్నాం మనము. బరువు కోసమే కదా, కలశం కదా, కలశంలో అవన్నీ వేసి పెడతాం అనమాట. ఇప్పుడు శారీ కడతారు కదా మేడం. అవునండి, శారీ అంటే మామూలు అమ్మవారు చీర కట్టుకొని ఉంటారు. వరలక్ష్మికి ఒక ప్రత్యేకత ఉందండి. మామూలు లక్ష్మీదేవి అమ్మవార్లకు అంతా కూడా చీరలు కట్టి గుళ్ళోలాగా మనము అలంకరించుకుంటారు, కానీ వరలక్ష్మీదేవి ఏంటి తెలుసా, కొత్త పెళ్లి కూతురులాగా తయారు చేస్తాం అనమాట. నూతన వధువు, నూతన వధువు ఎలా ఉంటుంది, ఎంత చక్కగా కళకళలాడుతూ ఉంటుంది కదా, నగలు పెట్టుకొని ఉంటుంది. ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము అంటే కుచ్చులు బాగా దగ్గరగా వస్తాయి. అది కూడా ఇలాగే మనం ఎత్తులో పెట్టినప్పుడు తెలుస్తుంది, కుచ్చులన్నీ ఇలా కిందకు వస్తాయి అన్నమాట, కిందకు వస్తాయి. ఇప్పుడు మనం కింద పెట్టి చేస్తున్నాం కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది. అమ్మవారిని పూజ అయిన మరుసటి రోజు ఉట్టెక్కిస్తారు. శుక్రవారం రోజు పూజ అయిపోతూనే ఆ రోజు కంప్లీట్ అవ్వదు, మరుసటి రోజు మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అమ్మవారిని ఉట్టెక్కిస్తారు. ఉట్టెక్కించి అత్తవారింటికి పంపిస్తారనమాట. అత్తవారింటికి వెళ్ళి పెళ్లి కూతురు కదా, అత్తవారింటికి వెళ్ళి అమ్మ వచ్చావు ఈ పండక్కి, మాతో పాటు ఉన్నావు, చాలా సంతోషము, నువ్వు అత్తవారింటికి వెళ్ళిరా అంటారు. అంటే అమ్మవారిని అత్తవారింటికి పంపించాలి తప్ప. ఇప్పుడు కలశానికి మనం ఇలా బ్లౌజ్ పీస్ పెట్టి కూడా ఉట్టి కలశం పెడతారనమాట. ఓకే, అలా కలశం, కొబ్బరికాయ అన్నారు కదా, కొబ్బరికాయ, కొబ్బరికాయకి ఇలా బ్లౌజ్ పీస్ పెడతాం కలశం. Thank you.
కిరీటాన్ని కూడా ఇలా అలంకరించుకుంటామన్నమాట. రెడీ చేసేసారు అమ్మవారిని? అవునండి, వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు రెడీ. అమ్మవారు రెడీ. సో వ్యూవర్స్, ఫైనల్ గా మరి అమ్మవారిని చేతిలో ఉన్నారు. స్టార్టింగ్ చెప్పినట్టుగా మరి వరలక్ష్మి వ్రతం నాడు కలశానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కలశ పూజ ఎలా చేస్తారు, మరి ఎలా తయారు చేసుకుంటారు అమ్మవారిని మేము స్టార్టింగ్ నుంచి చూపించాం కదా, చక్కగా మరి కామేశ్వరి మేడం చక్కగా తయారు చేశారు. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే చీర, కుచ్చులు, వడ్డానం, నెక్లెస్, హారము, ముక్కు పుడక, కిరీటం, అసలు అసలు చెప్పడానికి వర్ణించలేమేందంటే కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. వాళ్ళు జడ బిల్లలు, పువ్వులు, ఇక మనం ఎంత అందంగా తయారవుతాం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు నిండు ముత్తైదులాగా. సో అమ్మవారు అలానే కనిపిస్తున్నారు. మరి వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎవరికైతే తెలియదు, అంటే మేము తెలియని వాళ్ళ కోసమే ఈ ప్రయత్నం చేశాము. చాలామందికి తెలుసు ఎలా తయారు చేసుకుంటారో, కొంతమందికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసమే, వాళ్ళ కోసం చూపించడానికి ఈ చిన్న ప్రయత్నం చేశాము. చూసారు కదా చక్కగా ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం అందరూ కూడా సంతోషంగా, కొత్త పెళ్లి కూతుర్లు మరి మీరు కూడా చక్కగా, మీరెంత చక్కగా తయారవుతారో నిన్ను ముత్తైదులాగా అమ్మవారిని కూడా అలాగే తయారు చేసుకుంటారు కదా. సో దిస్ ఈజ్ నవీనా సైనింగ్ అవుట్.